ఒక క్షణం వెనకడుగు వేస్తారేమో కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వస్తే మాత్రం ఎంత మొండి వ్యక్తి. అది పెద్దో చిరంజీవి గారు సామాజిక మార్పు అంటే ఏంటి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి మన భాస్కర్ గారిని సార్ వేదిక రావాల్సిన కూర్చున్నాము. చాలా నెమ్మదిస్తుడు. ఎంత నెమ్మదిస్తుడు అంటే వైసీపీని ఓడించడానికి అన్ని పార్టీలు అన్ని కులాలు ఏకమవ్వాల, ఒక భరిజనే కాదు అన్ని కులాల. ఎందుకంటే ముందుగా ఇది గుర్తుపెట్టుకోండి, దీనికోసమే ముందు యువతలో మార్పు రావాలా. ఇక్కడ అనుకున్న కోరు నడిపిస్తాం, మా అనుకున్న కోరు సాధిస్తాం ఖచ్చితంగా. ఈ పెద్దలందరూ మీరు మాట్లాడాల్సిన కూడా ఈ యువత. ఈ రోజుకి జనసేనలో నిత్యం ఆయన కర్పూరంలా ఒక సమిధలా కాలిపోతూ, అంటే ఒక వైద్య రూపాన కావచ్చు, ఒక గుడి కట్టడం కావచ్చు, ఏదైనా కానీ ఒకస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారో మీకు జనసేన టీమ్కి బాగా తెలుసు. అందరూ చిన్న చిన్న కన్ఫ్యూజన్ ఉన్నాయి. ఏమున్నాయంటే తెలుగుదేశం జనసేన కలిసిందా, కలుస్తుందా, కలిసి పోరాడతారా, జనసేనకి ఇస్తే టీడీపీ పనిచేస్తుందా. జేపీ గారు హరి గారి చేతుల మీదుగా వాళ్ళిద్దరు సన్మానం చేస్తారు. తిరుపతి ప్రజలకి నెక్స్ట్ ఒక మెడికల్ క్యాంప్ ద్వారా వస్తాం మనము. అందరూ కూర్చోండి ప్లీజ్. భాస్కర్ గారు అందరూ కూర్చోవలసిన కూర్చున్నాము, కొంచెం ముందుకు రావాల్సిన కూర్చున్నాము. ప్లీజ్ సార్ ప్లీజ్ కమ్. మీరు
ఉంటాయి మనందరూ బాణాలు. ఇక్కడ మా ఒక్కొక్క బాణం ఒక్కొక్క 10 మంది వదిలితే ఈ ప్రభుత్వమైనటువంటి ఈ చిన్న పట్టణంలో ఆల్రెడీ రావణాసుడు అనే పార్టీ వాడికి రావణాసుడు. మీరందరూ కూడా మీరు ఏం చేస్తారో తెలియదు. మీ పని పక్కన పెట్టి ఖచ్చితంగా ఎవరినైతే నిర్ణయిస్తారో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వారిని గెలిపించడానికి మీరందరూ కూడా ఆ యొక్క అభ్యర్థితో పాటు ఎట్లయితే ఈ మీటింగ్ ఆనందంగా వచ్చారో 90 రోజులు మీరు మీ ప్రొఫెషన్ కి సెలవులు ప్రకటించుకొని ఖచ్చితంగా ప్రజల్లో బలంగా తిరిగి జనసేన బలంగా ఉంది, జనసేన జై జిందాబాద్, పవన్ కళ్యాణ్ జిందాబాద్ అని మాట్లాడడం ఒక ఎత్తు. కానీ ఈరోజు పెద్దలు వీళ్ళందరూ కూడా రోడ్ల ముందు తిరుగుతున్నారు. మీరందరూ కూడా 90 రోజులు అన్ని పనులు మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే రోజుకు 2 కోట్లు వస్తున్నా ఆ 2 కోట్లను పక్కన పెట్టి ప్రజల కోసం రాష్ట్రం కోసం తిరుగుతున్నారో అట్లీస్ట్ మనము తిరుపతిలో ఖచ్చితంగా విజయం సాధించేంత వరకు మన కేఎస్ఎస్ అందరూ కూడా అభ్యర్థి కాబోయే అభ్యర్థితో కలిసి తిరిగి విజయం సాధించి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కేఎస్ఎస్ మధు గారికి, మిగతా అందరికీ, వాళ్ళ మిత్ర బృందం అందరికి కూడా, హిమవంత్, వెంకట్, రాజా, ఈశ్వర్, హరి, రమేష్, ప్రతి ఒక్కరు పేరు పేరున, వంశీ, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నారు. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిస్వార్థమైన నాయకుడు నిరూపించాడు. ఈరోజు ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఖచ్చితంగా ఇటువంటి సిచ్యువేషన్ కలిగితే మనం బలపడదామని ఆలోచిస్తారు పొలిటికల్ మైండ్ అయితే. కానీ ఈజ్ ఎ లీడర్, ఈజ్ ఎ ట్రూ లీడర్. మన లీడర్ అంటే ఏంటంటే మనతో ఉన్న వాళ్ళకి కష్టం వస్తే మనం నిలబడాలి నిస్వార్థంగానే. నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అడ్వాంటేజ్ తీసుకోకుండా, ఏమీ ఆలోచించకుండా, ఒక మన మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ అధినాయకుడిని జైల్లో పెడితే మనం బయట ఉంటే ఏంటి అని, లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మేము కలిసి పోరాడతామని చెప్పిన ఏకైక నాయకుడు, నిస్వార్థ నాయకుడు, నిజాయితీకర నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, సామాన్యంగా ఎవరు ఇంకో నాయకుడిని పెద్ద స్థాయి నాయకులు ఎవరు పొగడరు. కానీ సాక్షాత్తు ఈరోజు దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత ఒక బలమైన నాయకుల్లో ఒకడైన మన ప్రధానమంత్రి మోడీ గారు, మేరే సాథ్ పవన్ హై, మేరే సాథ్ మేరే సాథ్ మేరే సాథ్ మేరే సాథ్ మేరే సాథ్ పవన్ హై అన్న స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఎదిగారంటే అది మనమెవరో ఆయన ఎదురు తీసుకుపోయింది కాదు, ఆయన నిజాయితీ, ఆయన నిబద్ధత, ఆయన నిస్వార్థం ఇవన్నీ లైక్ చేసిన నాయకుడు మోడీ గారు. కాబట్టి ఆయన మేరే సాథ్ పవన్ హై అని ఈ రాష్ట్రానికి కానీ దేశానికి వినపడేటట్టు, ప్రపంచానికి వినపడేటట్టు ఎదిగిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. మనమేమన్నా ఆయన కష్టపడుతుంటే నెలకేమన్నా 1000 రూపాయలు పంపిస్తున్నావా? మనమేమన్నా పంపిస్తున్నావా? లేదు, ఆయన జెండాను మన ఇంటి పైన వేసుకొని నిలబడినావా? ఒకే ఒక వ్యక్తి గుర్తుపెట్టుకోండి, 100కో 1000కో ఒక్కడు పుడతాడు, ఆ ఒక్కడే చరిత్ర చదవడు, చరిత్ర రాస్తాడు, అటువంటి నాయకుడే పవన్ కళ్యాణ్ గారు. నేను చరిత్ర చదవను, చరిత్ర రాస్తాను అని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఐ డోంట్ ఫాలో ద ట్రెండ్, ఐ విల్ సెట్ ద ట్రెండ్, ఐ విల్ సెట్ ద ట్రెండ్ అనే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ట్రెండ్ సెట్ చేశాడంటే ఈరోజు ట్రెండ్స్ సెట్ చేసి రాష్ట్రాన్ని అనే తనేదో ముఖ్యమంత్రి కావాలనో లేకపోతే తనేదో పరిపాలించాలనో పదవులు, ఆయన పదవి కావాలనుకుంటే ఈవేళకు 2 సార్లు సెంట్రల్ మినిస్టర్ అయింటాడు, సీఎం కన్నా పెద్ద స్థాయి పోస్టులు 2 సార్లు అయింటాడు. కానీ ఆయన ఈసారి రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో, అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రజల దుస్థితి గమనించాడు, పోరాటాలు చేశాడు. ఎక్కడి నుంచి? ఉత్థానం కిడ్నీ వాళ్ళ గురించి పోరాడాడు, విశాఖ ఉక్కు ఆంధ్రులాకొని అందరూ చేసిన పోరాటం చేస్తే 500,000 మందితో వాళ్ళ వైపు అక్కడ ఓడారు. గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు అవునా? అయినా కూడా
వాళ్ళ ప్రజల పక్కన నిలబడి 5 లక్షల మందితో పోరాడిన వ్యక్తి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నివార్ తుఫాన్ లో అందరూ కరోనా ఉందని ఫ్లైట్ లో హెలికాప్టర్ లో తిరిగి వెళ్ళిపోతే మన ముఖ్యమంత్రి నివార్ తుఫాన్ లో మన కాలాసులో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన నివార్ తుఫాన్ సమయంలో రైతులతో మాట్లాడి వాళ్ళ వైపు నిలబడ్డాడు. అటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడిని వెనకల ఈ కేఎస్ఎస్ టీమ్ బలంగా పనిచేస్తూ ఉంది. ఈరోజు ఆయన ఒకే ఒక నిస్వార్థంగా రాష్ట్రం అంధకారం నుంచి బయటికి రావాలన్నా మనం కలిసి పోరాడి ఒకవైపు ఆయన ఆలోచించింది ఒకటే, అభివృద్ధి వైపు నడిపించే ఆలోచన విధానం కలిగిన అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశాడు. ఆయన ఆ రోజు పోలవరం ఈరోజు కంప్లీట్ అయ్యేది, ఈరోజు మనకు అమరావతి వచ్చి ఉండేది, కియా లాంటి ఫ్యాక్టరీలు వచ్చేటివి, ఇక్కడ ఉన్న ఏఎంసీ క్లస్టర్ లాంటివి వచ్చేటివి, ఫార్మా ఇండస్ట్రీ లాంటివి వచ్చేవి. అటువంటి ఆలోచనలు కలిగిన అభివృద్ధి వైపు నడిపించే చంద్రబాబు నాయుడు గారితో సహా ఆశయం కలిగిన నాయకుడు, ఆశయం కలిగిన నిస్వార్థమైన నాయకుడు, అక్కడి నుంచి ఇక్కడి వరకు పోరాటం చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఈ అభివృద్ధి ఆశయం రెండు ఈరోజు రాష్ట్రానికి అవసరం, ఈ రెండు రాష్ట్రానికి అవసరమని వీళ్ళిద్దరూ కలిసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలను, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలను కాదు, వీళ్ళు కలిసింది వాళ్ళు గెలవాలని కాదు, రాష్ట్రం గెలవాలి ప్రజలు గెలవాలి రాష్ట్రం గెలవాలి ప్రజలు గెలవని ఆలోచనతో ఈరోజు వీరిద్దరూ కలిశారు, నిస్వార్థంగా కలిశారు. మన మన ఇందాక మధు చెప్పాడు, నాకు పెద్దన్నయ్య లాంటి వాడు అని లోకేష్ గారు చెప్పారని మనం గమనిస్తే, పవన్ కళ్యాణ్ గారిని పలకరించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఫేస్లో తన పెద్ద కొడుకును ఎలాగైతే ఆలింగనం చేసుకుంటారో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి అంత గౌరవం ఇచ్చారు. ఖచ్చితంగా చెప్తున్నాం మనం అధికారంలోకి రాబోతున్నాం.